పురపాలక సంఘం అధ్యక్షురాలు జిన్నం కళాచక్రపాణి బానేర్ నదిని సందర్శించి పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయను నదికి సమర్పించి గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిన్నం కళాచక్రపాణి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా మిషన్ కాకతీయ పథకం ద్వారా దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు చెరువులు కుంటలు ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల మానేరు నది నిండు కుండలాగా ప్రవహించడం చూస్తుంటే ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రావు గారు కలలు కన్నట్లుగా త్వరలోనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు వెళ్ళండి దేవదాసు ఈఈ వెంకట శేషయ్య టీఆర్ఎస్ నాయకులు అక్రమ్ టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు